నమస్కారం గత అనేక రోజులుగా ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో నేను చర్చిస్తున్నాను ప్రభుత్వం చేసిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో మేము సరియైన మార్గంలో తెలుసుకున్నాము ఇది జనతా జనార్దన్కు ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం నా సహచరులందరూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి హాజరైన గౌరవనీయులైన ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉప ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రముఖులు రైతులు మరియు దేశవ్యాప్తంగా సోదరులు మరియు సోదరి నేడు దేశంలోని దాదాపు పది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లకు రూపాయలు పైగా నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి చాలామంది తమ మొబైల్లలో తనిఖీ చేయడం నేను చూశాను వచ్చిందా అని ఆపై ఒకరినొకరు అభినందిస్తున్నారు ఇప్పుడు వర్షాకాల సమయం విత్తనాలు వేయడం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఈ మొత్తం చిన్న రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేడు లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కూడా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది వేలాది రైతు సంస్థలు దీని ద్వారా సహాయం పొందుతున్నాయి సోదర సోదరీ మండలారా రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడానికి కొత్త పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది మిషన్ హనీబీ అటువంటి ప్రచారాలలో ఒకటి మిషన్ హనీబీ కారణంగా మనం గత సంవత్సరం సుమారు ఏడు వందల కోట్ల విలువైన తేనెను ఎగుమతి చేశాం ఇది రైతులకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది జమ్మూ కాశ్మీర్ కుంకుమ పువ్వు ఎలాగూ ప్రసిద్ధి చెందింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కుంకుమ పువ్వు దేశవ్యాప్తంగా ఉన్న నాఫెడ్ షాపుల్లో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పెంపకానికి చాలా ఊపునిస్తుంది సోదర సోదరి మనులరా మీ అందరితో ఈ సంభాషణ మనం స్వాతంత్రపు అమృతోత్సవం పండుగను జరుపుకుంటున్న సమయంలో జరుగుతోంది ఇంకొన్ని రోజుల్లోనే ఆగస్టు పదిహేను త్వరలో రాబోతుంది ఈసారి దేశం డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతుంది ఈ ముఖ్యమైన దశ మనకు గర్వకారణం మాత్రమే కాదు కొత్త తీర్మానాలు కొత్త లక్ష్యాలకు ఇది గొప్ప అవకాశం ఈ సందర్భంగా రాబోయే ఇరవై ఐదేళ్లలో మనం భారతదేశాన్ని ఎక్క ఎక్కడ ఎలా చూడాలనుకుంటున్నామో మనం నిర్ణయించుకోవాలి రెండు వేల నలభై ఏడవ సంవత్సరంలో దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే అప్పుడు మనం వ్యవసాయం మన గ్రామాలు భారతదేశ పరిస్థితి ఏమిటో నిర్ణయించడంలో మన రైతులది పెద్ద పాత్ర కొత్త సవాళ్లను ఎదుర్కోగల కొత్త అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోగల భారతదేశ వ్యవసాయానికి దిశానిర్దేశం చేయడానికి ఇది సరియైన సమయం సోదర సోదరీ మనులారా ఈ యుగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులకు మనందరం సాక్షులం వాతావరణం ప్రకృతికి సంబంధించిన మార్పులు ఆహారం లేదా ఆహారానికి సంబంధించిన మార్పులు లేదా అంటువ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా మార్పులు జరుగుతున్నాయి గత ఒకటిన్నర సంవత్సరాలలో కరోనా మహమ్మారి సమయంలో కూడా మనం దీనిని అనుభవించాము ఈ కాలంలో దేశంలో ఆహార అలవాట్ల గురించి చాలా అవగాహన వచ్చింది ముతక తృణధాన్యాలు కూరగాయలు పండ్లు సుగంధ ద్రవ్యాలు సేంద్రియ ఉత్పత్తులకు ఇప్పుడు డిమాండ్ వేగంగా పెరుగుతుంది అందువల్ల ఈ మారుతున్న అవసరాలు మారుతున్న డిమాండ్ ప్రకారం భారతీయ వ్యవసాయం కూడా మారాలి మన దేశంలోని రైతులు ఈ మార్పులను ఖచ్చితంగా గ్రహిస్తారని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను మిత్రులారా ఈ మహమ్మారి సమయంలో కూడా మన భారతదేశంలో రైతుల బలాన్ని మనం చూసాము రికార్డు ఉత్పత్తి మధ్య ప్రభుత్వం కూడా రైతుల ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నించింది విత్తనాలు ఎరువుల నుండి వాటి ఉత్పత్తులను మార్కెట్కి తీసుకెళ్లడం వరకు వ్యవసాయం దానికి సంబంధించిన ప్రతి రంగాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది యూరియా నిరంతర సఫరా ఈ కరోనా కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అనేక రెట్లు పెరిగిన డిఏపి భారాన్ని మా ప్రభుత్వం రైతులపై మోపడానికి అనుమతించలేదు దీనికోసం ప్రభుత్వం వెంటనే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేసింది మిత్రులారా ఖరీఫ్ లేదా రబీ సీజన్ అయినా ఎంఎస్పిలో ప్రభుత్వం రైతుల నుండి అత్యధిక కొనుగోలు చేసింది దీనితో దాదాపు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు వరి రైతుల ఖాతాకు దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా గోధుమ రైతుల ఖాతాలో చేరాయి రైతు ప్రభుత్వం ఈ భాగస్వామ్యం కారణంగా నేడు భారతదేశ ధాన్యాగారాలు నిండిపోయాయి కానీ మిత్రులారా గోధుమ బియ్యం చక్కెరలో మాత్రమే స్వయం సమృద్ధి సరిపోదని పప్పులు నూనెలలో కూడా స్వయం సమృద్ధి చాలా అవసరమని మనం చూసాము భారతదేశ రైతులు దీనిని చేసి చూపగలరు కొన్ని సంవత్సరాల క్రితం దేశంలో పప్పు ధాన్యాల కొరత ఉన్నప్పుడు పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచమని నేను దేశ రైతులను కోరానని నాకు గుర్తుంది దేశంలోని రైతులు నా అభ్యర్థనను ఆమోదించారు ఫలితంగా గత ఆరు సంవత్సరాలలో దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గురించి దాదాపు యాభై శాతం పెరిగింది పప్పు ధాన్యాలలో లేదా గతంలో గోధుమ వరితో మనం ఏ పని చేసినా ఇప్పుడు వంట నూనె ఉత్పత్తికి కూడా అదే సంకల్పం చేసుకోవాలి వంట నూనె విషయంలో మన దేశాన్ని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం కోసం మనం వేగంగా పనిచేయాలి సోదర సోదరి మనలారా నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఆయిల్ ఫామ్ ఇప్పుడు వంట నూనె స్వయం సమృద్ధి కోసం సంకల్పించబడింది ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఈ చారిత్రాత్మక రోజున ఈ నిర్ణయం మనలో కొత్త శక్తిని నింపుతుంది ఈ మిషన్ ద్వారా వంట నూనె పర్యావరణ వ్యవస్థలో పదకొండు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతుంది రైతులకు నాణ్యమైన విత్తనాల నుండి సాంకేతికత వరకు అన్ని సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చూస్తుంది ఈ మిషన్ కింద ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించడంతో పాటు మన ఇతర సాంప్రదాయ గింజల పంటలను కూడా విస్తరిస్తారు మిత్రులారా నేడు వ్యవసాయ ఎగుమతుల విషయంలో మొదటిసారిగా భారతదేశం ప్రపంచంలోని టాప్ టెన్ దేశాలకు చేరుకుంది కరోనా కాలంలోనే దేశం వ్యవసాయ ఎగుమతులలో కొత్త రికార్డులను సృష్టించింది ఈరోజు భారతదేశపు గుర్తింపు ఒక పెద్ద వ్యవసాయ ఎగుమతి దేశంగా మారుతున్నప్పుడు మనం మన సొంత వంట నూనెను తయారు చేసే విషయంలో దిగుమతులపై ఆధారపడడం సముచితం కాదు ఇందులో కూడా దిగుమతి చేసుకున్న ఆయిల్ పామ్ వాటా యాభై ఐదు శాతానికి పైగా ఉంది ఈ పరిస్థితిని మనం మార్చాలి వంట నూనెను కొనడానికి మనం విదేశాలలో ఇతరులకు ఇవ్వవలసిన వేల కోట్లు దేశంలోని రైతులకు మాత్రమే ఇవ్వాలి భారతదేశంలో పామాయిల్ సాగుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నాయి ఈశాన్య అండమాన్ నికోబార్ దీవులలో ప్రత్యేకించి దీనిని బాగా పెంచవచ్చు పామ్ సాగులో సులభంగా జరిగే ప్రాంతాలు ఇవి పామాయిల్ ఉత్పత్తి చేయవచ్చు మిత్రులారా వంట నూనెలో స్వయం సమృద్ధి లక్ష్యం అనేక ప్రయోజనాలను కలిగి ఉంది ఇది రైతులకు నేరుగా ప్రయోజనం చేర్చడమే కాకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా మంచి నాణ్యత గల నూనెను కూడా ఇస్తుంది ఇది మాత్రమే కాదు ఈ మిషన్ పెద్ద స్థాయిలో ఉపాధిని సృష్టిస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహాన్ని కూడా ఇస్తుంది ముఖ్యంగా ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ప్రాసెసింగ్కు సంబంధించిన పరిశ్రమలు విస్తరిస్తాయి పామాయిల్ పండించే రాష్ట్రాలలో యువతకు రవాణా నుండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల వరకు అనేక ఉద్యోగాలు లభిస్తాయి సోదర సోదరి మనులారా ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దేశంలోని చిన్న రైతులు భారీ ప్రయోజనాలను పొందుతారు ఇతర నూనె గింజల పంట కంటే హెక్టార్ ఆయిల్ ఫామ్ ఉత్పత్తి చాలా ఎక్కువ అంటే ఆయిల్ ఫామ్ మిషన్ నుండి చాలా తక్కువ భాగంలో ఎక్కువ పంటను తీసుకోవడం ద్వారా చిన్న రైతులకు పెద్ద లాభాలు పొందవచ్చు మిత్రులారా దేశంలోని ఎనభై శాతం మంది రైతులకు రెండు హెక్టార్ల కంటే మాత్రమే భూమి ఉందని మీకు బాగా తెలుసు రానున్న ఇరవై ఐదేళ్లలో దేశ వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడంలో ఈ చిన్న రైతులు పెద్ద పాత్ర పోషించబోతున్నారు అందువల్ల ఈ చిన్న రైతులకు ఇప్పుడు దేశ వ్యవసాయ విధానాలలో అగ్ర ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ స్ఫూర్తితో గత కొన్ని సంవత్సరాలుగా చిన్న రైతులకు సౌలభ్యం భద్రతను అందించడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నది కింద ఇప్పటి వరకు ఒక లక్ష అరవై వేల కోట్లు రైతులకు అందించబడ్డాయి దీనిలో కరోనా కష్టకాలంలో మాత్రమే సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు చిన్న రైతులకు చేరుకున్నాయి ఇది మాత్రమే కాదు కరోనా కాలంలో రెండు కోట్లకు పైగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడ్డాయి వీరిలో ఎక్కువ మంది చిన్న రైతులు ఈ రైతుల ద్వారా వేల కోట్ల విలువైన రుణాలు కూడా తీసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి చిన్న రైతులకు ఈ సహాయం అందకపోతే వంద సంవత్సరాల ఈ అతిపెద్ద విపత్తులో వారికి ఏమి జరిగేది చిన్న చిన్న అవసరాల కోసం వారు ఎక్కడ తిరగాల్సిన అవసరం రాలేదు సోదర సోదరి మనులరా నేడు నిర్మింపబడుతున్న వ్యవసాయ మౌలిక సదుపాయాలు కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు లేదా ఏర్పాటు చేయబడుతున్న పెద్ద ఫుడ్ పార్కులు చిన్న రైతులకు మాత్రమే భారీ ప్రయోజనాలు అందిస్తున్నాయి నేడు దేశంలో ప్రత్యేక కిసాన్ రైళ్ళు నడుస్తున్నాయి ఈ రైళ్ల ద్వారా వేలాది మంది రైతులు తమ ఉత్పత్తులను దేశంలోని పెద్ద మండీలకు అతి తక్కువ ధరకు రవాణా చేయడం ద్వారా గిట్టుబాటు ధరకే విక్రయిస్తున్నారు అదేవిధంగా ప్రత్యేక మౌలిక సదుపాయాల నిధి కింద చిన్న రైతుల కోసం ఆధునిక నిల్వ సౌకర్యాలు సృష్టించబడుతున్నాయి గత సంవత్సరంలో ఆరు వేల ఐదు వందల కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి ఈ ప్రాజెక్టులు పొందిన వారిలో రైతులు రైతు సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు స్వయం సహాయక సంఘాలు ప్రారంభ సంస్థలు ఉన్నాయి ఇటీవల మరొక పెద్ద నిర్ణయం తీసుకొని మన దగ్గర ప్రభుత్వ మండీలు ఉన్న రాష్ట్రాలు కూడా ఈ నిధి నుండి సహాయం పొందవచ్చునని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిధిని ఉపయోగించడం ద్వారా మన ప్రభుత్వ మండీలు మరింత మెరుగ్గా దృఢంగా ఆధునికంగా ఉంటాయి సోదర సోదరి మనులరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లేదా పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు అయినా చిన్న రైతుల శక్తిని పెంచే ప్రయత్నం చిన్న రైతులు కూడా మార్కెట్కి ఎక్కువ ప్రాప్యత కలిగి ఉండాలి మార్కెట్లో బేరసారాలు చేసే సామర్థ్యం కూడా పెరగాలి వందలాది మంది చిన్న రైతులు ఎఫ్పిఓల ద్వారా సహకార యంత్రాంగాల ద్వారా ఏకమైనప్పుడు వారి బలం వంద రెట్లు పెరుగుతుంది ఇది ఆహార ప్రాసెసింగ్ లేదా ఎగుమతి అయిన రైతులు ఇతరులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది వారు స్వయంగా తమ ఉత్పత్తులను నేరుగా విదేశీ మార్కెట్లలో విక్రయించడానికి కూడా స్వేచ్ఛ కలిగి ఉంటారు సంఖ్యల నుంచి విముక్తి పొందినప్పుడే దేశంలోని రైతులు వేగంగా ముందుకు సాగలరు ఈ స్ఫూర్తితో మనం రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల తీర్మానాలలో ఒకదాన్ని నెరవేర్చాలి మనం ఇప్పటి నూనె గింజలలో స్వయం సమృద్ధిని మిషన్ పంచుకు ఇప్పుడు మనం నూనె గింజలలో స్వయం సమృద్ధి మిషన్లో పాలు పంచుకోవాలి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు చాలా ధన్యవాదాలు